యోబు గ్రంథము మొదటి అధ్యాయము, మస్కట్ దేశంలో ఉన్న యోబు. అంతే కదండి, ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఆయిల్ డబ్బు, డబ్బే డబ్బు. యోబు అప్పటికే ధనవంతుడట. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం భూమి మీద ధనవంతులు ఎవర్రా అంటే మస్కట్ దేశంలో ఉన్న యోబట, యోబు. ఆ యోబు గురించి ఏమంటుంది దేవుణ్ణి? ఈయన రోషం గలవాడు ఏమన్నాడు? యోబు గురించి రోషం గల దేవుడు ఏమని అన్నాడు? నా కుమారుడైన యోబును గురించి నువ్వు 8వ అధ్యాయం 8వ వచనం నా కుమారుడైన యోబును గురించి తెలుసుకున్నావా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు నాయందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన భూమి మీద తన వంటి వాడెవడూ లేడు అని చెప్పాడట. రోషం గలవాడు తన పిల్లల గురించి రోషంగానే మాట్లాడతాడు కదండి. మావాడు పిరికిరావాడు, పనికి మాలిన వాడు, దరిద్రుడు అని ఏ తండ్రుడు తన కొడుకు గురించి చెప్పుకుంటాడా? తన కొడుకును ఘనపరిచి మాట్లాడుతున్న దేవుణ్ణి చూసి ఇది అంటుంది అపవాది. చూడండి ఇప్పుడు, దేవో నువ్వే చెప్పాలి బాబు, ఊరకయ్యే నీ ఎందు భక్తి కలిగి ఉన్నాడా నీ కొడుకు? సొమ్మిచ్చావుగా, సొమ్మిచ్చావు, సంపద ఇచ్చావు, పనివాళ్ళని ఇచ్చావు, ఆస్తులను ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, అన్ని ఇచ్చావు. పైగా నేను ఎంటర్ అవ్వకుండా ఏం చేసావో తెలుసా? చుట్టూ కంచ వేశావు నీ కొడుకు దగ్గరకు నేను వెళ్లకుండా. ఆ కంచె తీసి ఒక్కసారి నన్ను లోపలికి పంపు, నీ కొడుకు సంగతేదో నేను తేల్చి చూపిస్తాను అంత ఛాలెంజ్. మన గురించి కూడా పైన ఇదే డిస్కషన్, తెలుసు కదా మీకు? తెలుసా తెలుదా? తన పిల్లల గురించి ఆయన మాట్లాడతాడు. ఏమండి, నీ పిల్లల సంగతి నాకు ఛాన్స్ ఇవ్వు, నువ్వు కాపాడుకుంటున్నావు నీ కొడుకుని, నీ పిల్లలు నువ్వు కాపాడుకుంటున్నావు, ఫుల్ సెక్యూరిటీ, కోటాను కోట్ల మంది దేవదూతలను సెక్యూరిటీగా పడేసావు పరిచారం చేయడానికి. పరిచారం చేయడానికి వాళ్ళందరికీ కోటాను కోట్ల మంది దేవదూతల్ని వాళ్ళకి కమాండోస్గా పెట్టావు. నేను ఎలాగ ఎంటర్ అవుతాను? ఎందుకంటే పరలోకంలో యుద్ధంలో ఓడిపోయి భూమి మీద పడద్రోయబడిన దాన్ని. ఇప్పుడు నువ్వు చుట్టూ నీ దూతలతో కంచె వాళ్ళకి నియమించి ఇప్పుడు నన్ను లోపల ఒకసారి అవకాశం ఇవ్వు, ఈ దూతలు అవన్నీ నా దగ్గరికి రానివ్వకో, నేను ఎంటర్ అవుతాను లోపలికి, నీ కొడుకు సంగతి ఏదో తెలుస్తానంది. అప్పుడు ఈ దేవుడు, నేను అలా తాటికొక్కుకోను, నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇలా ఛాలెంజీలు నీకు నాకు ఛాలెంజీలు వద్దు అని దేవుడే అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరు గొప్ప? సైతానే గొప్ప. అందుకు దేవుడు ఇలా టాటికి ఒప్పుకోడు. రోషం గలవాడు దేవుడు, రోషం కలిగిన దేవుడు. నహుము గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా రోషము గలవాడు. ఎటన్నావు మళ్ళాను? ఎటన్నావు సైతానా మళ్ళాను? సరే నువ్వు అంటున్నావు కనుక, నా కొడుకు ఎంత గొప్పవాడో, ఇటు నా కొడుకు బలహీనుడని భయపడే తండ్రిని కాదు నేను. నా కొడుకు బలహీనుడైతే అవనై, నువ్వేం చేస్తావో చెయ్యి అని అనుమతిచ్చాడు లేచకుండా బైబిల్. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో సాతానుకి యోబును అప్పగించాడా లేదా చూడండి. యోబును సాతానుకు దేవుడు అప్పగించాడా లేదా? 11వ వచనం, ఆయనను ఇప్పుడు నువ్వు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడలా నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. నీ కొడుకు గురించి గొప్పలు నువ్వు చెప్పటం కాదు, ఇచ్చి నువ్వు తీసేయి, నిన్ను మొహం మీద తిట్టకపోతే నన్ను అడుగు అంది సైతాను. అప్పుడు యెహోవా తండ్రి అంటున్నాడు, సరే నీ ఛాలెంజ్ నేను అంగీకరిస్తున్నాను, నీ సవాల్ని నేను అంగీకరిస్తున్నాను. ఇతనికి కలిగిన సమస్తమును నీ వశమును నీకు అప్పచెప్పేస్తున్నాను. యోబుని అతని ఆస్తిని నీకు అప్పగించుచున్నాను, ప్రాణానికి అతనికి హాని జరగకూడదు. యమంలో చంపేస్తావో చంపే అతని కుటుంబీకుల్లో, అతని ఆస్తుల్లో దేనిని మింగేస్తావో మింగేయి, అతని నా కొడుకును మాత్రం నువ్వు ముట్టుకోకూడదు. ప్రాణం తప్ప యోబును అప్పగించేశాడండి. అంటే దేవుడు అప్పగిస్తాడా? అప్పగిస్తాడు. ఈయన రోషం గలవాడు ఏమన్నాడు? యోబు గురించి రోషం గల దేవుడు ఏమని అన్నాడు? నా కుమారుడైన యోబును గురించి నువ్వు తెలుసుకున్నావా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు,
అతడు నా యందు భయభక్తులు గలవాడు. చెడుతనాన్ని విసర్జించిన భూమి మీద తన వంటి వాడెవడు లేడు. చూడండి అందులో ఉండే గెలిచాడు, గెలిపించాడు, గెలిచాడు. దేవుణ్ణి గెలిపించాడు. దేవుడు గెలిపించడం కాదు, దేవుణ్ణి గెలిపించాడు. దేవుడు నిన్ను గెలిపించడం కాదు, నువ్వు దేవుణ్ణి గెలిపించాలి. అది పాయింట్. నీ గురించి నా చింత అంతా. నాకెందుకండి ఎవరి మీద ద్వేషం లేదండి. కానీ మీరు నాశనానికి పోకూడదండి, మీరు నాశనానికి పోకూడదు.